హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలాగా స్ట్రెయిట్గా ఉన్న బార్డర్ తోటి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో నేను వన్ సైడ్ వచ్చిన హ్యాండ్స్ అయితే అదే బోర్డర్ అయితే హ్యాండ్స్కి అయితే వేస్తాను రెండో సైడ్ ఇలాగైతే ఉంది పైపింగ్ వేయాలనుకుంటున్నాను ఎలాగో పైపింగ్ వేసినా కూడా గోల్డ్ కలరే వేయాలి ఇంకా వేరేది వేయాల్సిన ఛాన్స్ లేదు కాబట్టి ఈ బోర్డర్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి స్ట్రెయిట్గా ఉన్న పీస్తోనే బార్డర్ అని చెప్పేసి నేను రెడీ అవుతున్నానమాట ఈ వీడియో అనేది మీకు బాగా యూస్ అవుతుందని చెప్పేసి వెంటనే షూట్ చేశాను అండి చూడండి నేను మనం తీసుకున్న బార్డర్ని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి టూ పీసెస్ కింద చేసుకుని జాయిన్ చేసుకున్నామంటే మనకి కనీసం ఒక ఫైవ్ ఇంచెస్ పొడుగుతో అయితే మనకు అన్నమాట వెడల్పు పొడుగు వచ్చేసి ఎంత ఉంటే అంత తీసేసుకోండి ఇలా గోరుతో గీకేయండి టాప్ స్టిచ్ ఏం వేయకండి అయితే మనకి ఇక్కడ క్రాస్గా అనేది కనిపించింది కదా ఒక లోట్ అనేది క్లాత్ దగ్గర అక్కడి నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట లేదు మాకు ఇలా క్రాస్గా లేవనుకుంటే క్రాస్గా కట్ చేసేసుకోండి సరిపోతుంది నేను స్కేల్ అయితే తీసుకొచ్చేసాను స్కేల్ తోటి అయితే మీకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అంటే ఎక్కువ తక్కువ కట్ చేస్తాం కదా అందుకనమాట ఇప్పుడు చూడండి ఇలాగ క్రాస్కి వచ్చింది చూడ ఇలాగ క్రాస్కి వచ్చిన చోట ఇలా చిన్న చిన్నగా లైన్స్ పెట్టుకోండి ఎక్కువగా పెట్టుకుంటే మనకి బై బయటకు హైలైట్ అయిపోతుంది అనమాట క్లాత్ మీద మార్కింగ్ అనేది ఇలాగ ఒకటిన్నర ఒకటిన్నర తోటి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇదే బార్డర్ కాదండి ఏ బార్డర్ వచ్చిన కూడా ఇదే మెథడ్ వాడుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది అనమాట తోటే పైపింగ్ వేయడం అనేది ఫినిషింగ్ బాగుంటుంది ఇన్విజిబుల్ పైపింగ్ వేయండి నేనైతే వీళ్ళు వద్దని చెప్పారు ఇన్విజిబుల్ అందుకని వేయట్లేదు నేనైతే నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చెప్తానులేండి నేను వేసినప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకటిన్నర ఇంచ్ తోటి ఇవన్నీ మళ్ళీ జాయిన్ చేసుకోవాలి కానీ కట్ చేసుకునేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా కొంచెం క్లాత్ మన దగ్గర ఎక్కువ లేదు కాబట్టి ఉన్నంతలోనే నీట్గా కట్ చేసుకుంటే క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా క్రాస్గా కట్ చేసి కట్ చేసిన తర్వాత క్రాస్లు వస్తాయి కదా రెండు పీసులు క్రాస్లో ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చుకుని కుట్టేసుకోండి అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి ఎన్ని ఉంటే అన్నీ మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ బ్యాక్ రావాలంటే విసుకొస్తుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకు ఉన్నవే తక్కువ పీసెస్ ఉన్న పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి సరిపోతుంది ఈ మొత్తం కూడా స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా స్టార్టింగు ఎండింగ్ రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా క్లాత్లు అనేవి ఇలా ఇది కూడా క్రాస్ ఇచ్చేసుకుని ఇంకోటి కూడా జాయిన్ చేసేయండి ఇది అంతే ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇంకో పీస్ వస్తుంది కదా ఆ పీస్ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇక నాకు కొంచెం పీసు ఉల్టా పడింది మళ్ళీ సీదా చేసుకుంటాను మనం ఆల్రెడీ జా జాయింట్ వేసాం కదా అవి కనిపించకూడదు అనమాట పైకి ఇప్పుడు కరెక్ట్ ఉంది లాస్ట్ పీస్ అండి ఇది నేనైతే ఏ చిన్న పీస్ కూడా వదలను ఎంత తక్కువ కట్ చేసినా కూడా ఇలాగే క్రాస్గా కట్ చేస్తాను అనమాట ఇప్పుడు వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలా వన్ సైడ్ ఇలాగా చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ పాతమించు అంతా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏ బోర్డర్ అయినా సరే ఇదైతే సేమ్ కలర్ వచ్చింది కాబట్టి మీకు అంతగా హైలైట్ కాకపోవచ్చు వీడియోలో కానీ మీరు ఏ బోర్డర్ వచ్చినా ఇదే మెథడ్ అనమాట ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం నుంచి డిఫరెంట్ వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేసేయండి వన్ ఇంచ్ క్లాత్ ఉంచుకుని ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచు క్లాత్ ఉంచుకుని మిగతాంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి కొంతమంది షార్ట్ వీడియోస్లో టిప్స్ చెప్పండి అక్క అంటున్నారు అయితే ఎలా ఓపెన్ చేయాలి ఫుల్ వీడియో లింక్ అని అడుగుతున్నారు ఏం లేదండి షార్ట్ వీడియోస్ ఓపెన్ చేస్తారు కదా నా ఛానల్ నేమ్ ఉంటుంది కదా దాని కిందే ఉంటుంది మనకి వీడియో అనేది లాంగ్ వీడియో ఒకసారి చూస్తే అంటే నేను బాగా క్లియర్గా చెప్పడం బాగా అలవాటు అయిపోయిందండి మన వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం వన్ మినిట్స్ చెప్పడం చెప్పాలంటే చాలా ఇబ్బంది కాబట్టి కింద లింక్ ఇస్తాననమాట మన ఛానల్ కింద ఛానల్ నేమ్ ఉంటుంది కదా దాని కింద లింక్ ఉంటుంది షార్ట్ వీడియో ఓపెన్ చేయగానే ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది ఇప్పుడు చూడండి మంచిగా రెడీ అయిపోయింది కదా పట్టి అనేది అయితే మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను కాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను ఇది చూడడానికి సేమ్ కలర్ అయినా బార్డర్ దగ్గర షైనింగ్ ఉంది కదా ఆ షైనింగ్ ఉండటం వల్ల మనకి ఏంటంటే బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ వస్తుంది అన్నమాట షైనింగ్ వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సాగదీయకూడదు సాగ సాగదీస్తే మాత్రం బ్లౌజ్ పాడైపోతుంది నెక్ అనేది ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట కూడా నీట్గా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా రౌండ్ తిరిగే చోట ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం చూడండి ఎలా స్టిచ్ వేస్తున్నానో పాత మించి డిఫరెన్స్ తోటి నా దగ్గర ఉన్న పీసెస్ అన్ని జాయిన్ చేశానండి మళ్ళీ దాని దేనికి పనికిరాదు కదా అందుకని చెప్పేసి క్లాత్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత సగంలో ఆగిపోయింది అనుకోండి క్లాత్ తక్కువ వస్తే నాకైతే చాలా చిరాకు వస్తుందండి మళ్ళీ ఫినిషింగ్ మిస్ అయిపోతుందని అందుకని ఎక్కువే జాయిన్ చేసి పెట్టుకున్నాను ఒక పావించుకుని ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వండి కట్ అవ్వకూడదండి థ్రెడ్ అనేది అది బాగా గుర్తుపెట్టుకోండి నేను మీరు చూసేటప్పుడు నేను ఏమన్నా ఫాస్ట్గా కుడుతున్నట్టు అనిపి అనిపించవచ్చు ఎందుకంటే నేను ఎడిటింగ్లు అవి చేస్తాను కదా కానీ నేను నెక్క దగ్గర మాత్రం చాలా స్లోగా కుడతానండి ఒరిజినల్ వీడియో పెడితే కనుక ఎందుకక్క అంత స్లోగా కుడుతున్నావు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని మీకు డౌట్ రావచ్చు ఎక్స్పీరియన్స్తో పనిలేదండి కొన్ని చోట్ల జాగ్రత్త అనేది చాలా ముఖ్యం అనమాట కట్ అయిపోయింది అనుకోండి పొరపాటున ఏమవుతుంది బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్టే కదా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఏం లాభం కస్టమర్ చేత మాట అనిపించుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే నెక్క దగ్గర కొంచెం లేట్ అయినా కూడా స్లోగా స్టిచ్ చేస్తాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా షైనింగ్ వస్తుందండి వీడియోలో కనిపించట్లేదు కానీ నెక్క దగ్గర షైనింగ్ అయితే వస్తుంది ఎప్పుడైనా సరే ఇలాంటి బార్డర్ వచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలాగ వేసేసారనుకోండి బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ నా దగ్గర సేమ్ కలర్ షైనింగ్ ఉన్న గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కానీ ఇంకా ఇది కూడా బాగానే ఉంది కదా ఈ క్లాత్ని తోటి పైపింగ్ అనిపించింది మీకు కూడా యూజ్ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూ చాలా బాగా వస్తుంది నీట్గా వస్తుంది అక్కడక్కడ మనకి లైన్స్ వచ్చాయి కదా ఆ లైన్స్ వల్ల కూడా మనకి షైనింగ్ అనేది వస్తుంది ఇలా మెల్లగా వెళ్ళిపోవాలి స్లోగానే వెళ్ళండి థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు చూసుకోండి అటు ఇటు పడిందంటే ఫినిషింగ్ బాగోదనమాట కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడేటట్టు ఉండాలి రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి స్లోగా రౌండ్ తిరిగే చోట సాగదీయకండి బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీదే ఉండాలండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అంటే చాలా వీడియోస్ చూపించాను కదా నేను దగ్గర నుంచి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇలాగ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా మాట థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకోండి ఇలాగా మనకి థ్రెడ్కి లూజ్ రావకూడదు అనమాట టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ని పట్టుకుని ఇలా నీట్గా ఫోలింగ్ చేయాలి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు సూద్ అనేది థ్రెడ్ పక్కన పడాలన్నమాట ఇంక చూసారా ఇలా వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా తర్వాత నేను హెమింగ్ చేయిస్తానండి స్టిచ్ వేయను వాళ్ళ స్టిచ్ వద్దు హెమింగ్ చేయించమన్నారు చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా సేమ్ ఇదే మెథడ్లో మీ దగ్గర బార్డర్ ఉంటే ఇలాగే వేసుకోండి చాలా బాగుంటుందండి నీట్గా రౌండ్గా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇదండి ఈరోజు వీడియో చూసాను చూడండి ఎంత బాగుంది వచ్చింది స్టిఫ్గా ఉంటుందండి మనకి నార్మల్ పైపింగ్ క్లాత్ కన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే జరీ ఉంటుంది కదా మొత్తం బార్డర్ అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ